వందే గురుపదద్వంద్వమవాంగ్మాన సగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమతఖ్యం త్రైపురం మహా అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీప నగరీ జడానాం చైతన్యస్తవక మకరంద శృతిచరీ దరిద్రానాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశా మురరిపువరాశ్యభవతి. శ్రీ 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 వేదామృత స్పిరిచువల్ ఛానల్ మిత్రులందరికీ, ఇవాళ ఈ వీడియో చేయటంలో చాలా ప్రత్యేకత ఒకటి ఉంది. అదేంటంటే, మనం మీరందరూ కూడా ఎంతో కాలం బట్టి బాబు గారి యొక్క చరిత్ర, భక్తుల అనుభవాలు గురించి మమ్మల్ని కామెంట్ రూపంలో అడగటం జరుగుతోంది. మీ యొక్క అభిలాషని అతి త్వరలో మేము పూర్తి చేయాలి అని చెప్పి సంకల్పంతో మేము ఒక తలంపు తలుచుకుని మేము మొదలుపెట్టాము. భగవంతుడు ఆ శ్రీ శ్రీ సుధీంద్ర బాబు గారు చదువ వల్ల ఈ రోజుకి ఈ యొక్క పుస్తకం డిటిపి పూర్తి అయ్యి పుస్తక రూపంలోకి మాకు నమూనా పుస్తకం ఒకటి మా చేతిలోకి వచ్చింది. అది మీకు తెలియపరచాలి, చూపించాలి అనే కుతూహలంతో ఈ యొక్క వీడియో చేయటం జరుగుతోంది. ఇప్పుడు ఆ యొక్క గ్రంథాన్ని మీకు ఒకసారి చూపించి మీకు దానిలో వివరాల్ని తెలియపరుద్దామని ఈ యొక్క రూపకల్పనలో మేము పొందిన ఆనంద అనుభూతుల్ని కూడా మీకు వివరించాలని చేయంతో ఈ పుస్తకాన్ని మీకు మీ ముందుకు తీసుకొస్తున్నాను. దీని పేరు, ఈ గ్రంథము పేరు శ్రీ సుధీంద్రామృతము భక్తుల అనుభవాలు. ప్రథమ భాగం మాత్రం ఇది. ప్రథమ భాగం లోపల ఈ రూపంలో ఉంటుంది. ఈ రూపంలో ఉంటుందన్నమాట. అంటే విషయ సూచిక దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్లాగా ఇందులో మీకు ముఖ్యంగా తెలియపరచవలసింది ఏంటంటే, భగవంతుడు ఒక మంచి పనికి, భగవంతుడు కూడా, ప్రకృతి కూడా మనకి ఆ మంచి పనికి సహకరిస్తుంది అనే దానికి ఉదాహరణగా ఈ యొక్క ఆశీస్సులతో కూడిన ఈ యొక్క ఉత్తరాలని మీకు చూపించడం జరుగుతోంది. ఈ పేజీలో ఉన్న ఉత్తరాన్ని చూస్తే ఇది అన్నవరం సత్యదేవుడు ఆశీస్సులతో వచ్చిన ఉత్తరం ఇది. అట్లాగే శ్రీ చెవటవ అమ్మగారు ఆశ్రమం నుంచి కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ యొక్క ఉత్తరం రావటం జరిగింది. ఈ గ్రంథంలో ముఖ్యంగా ఇవి హైలైట్. ఇప్పుడు దీనికంటే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, గురుదేవులు ఇక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ఆశీస్సులు వారి కుమారుడు ద్వారకానాథ్ జ్ఞానేశ్వర్ ఇక్కిరాల వారి ద్వారా మనకి ఈ యొక్క పుస్తకంలో ప్రచురించడానికి వీలుగా మన ముందుకు వచ్చింది. విచిత్రం, ఇది ఎప్పుడో రావాల్సిన ఆశీస్సులు. మనం ఈ పుస్తకం రావటానికి నిన్నటి రోజున మాకు ఈ యొక్క ఉత్తరం రావటం, దాన్ని మేము దీంట్లో పొందుపరచటం, ఈ గ్రంథంలో పొందుపరిచిన మరుక్షణమే ఈ దీని యొక్క రూపకల్పన మొత్తం పూర్తి అవటం కూడా జరిగాయి. అంటే దీన్ని బట్టి నేను మీకు తెలియపరిచేది ఏంటంటే, ఇక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులు ఈ పుస్తకం ప్రిపేర్ చేయటంలో, తయారు చేయటంలో మాకు వారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉన్నాయి అని తెలియపరచడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. ఇంకా దీంట్లో ప్రత్యేకత ఏంటంటే,
బంగారు వజ్రాధరణ శ్రీ సుధీంద్ర బాబు గారి నక్షత్రమాల. అంటే 27 శ్లోకాలు ఉంటాయి, 27 నక్షత్రాలకి 27 శ్లోకాలు కూడా దీంట్లో మనకు రూపొందించటం జరిగింది. అట్లాగే సహస్రావధాని శ్రీ కోట వెంకట లక్ష్మీ నరసింహం గారు ఆధ్వర్యంలో వారు వ్రాసిన సుధీంద్రాష్టకము, అష్టోత్తరము కూడా ఇందులో ప్రప్రథమంగా ప్రచురించడం జరిగింది. అట్లాగే దీంట్లో సుధీంద్ర స్తుతి, సుధీంద్ర స్తుతి ఇది కూడా చాలా పవర్ఫుల్ అన్నమాట. అటువంటిది దీంట్లో మీకు అందుబాటులోకి తీసుకురావటం జరిగిందన్నమాట. తర్వాత బాబుగారు గురించి కూడా వివరంగా మీకు దీంట్లో తెలియపరచడం జరిగింది. అట్లాగే సిద్ధాపురం రామాలయంలో, సిద్ధాపురంలో నిర్మించిన, బాబుగారు నిర్మించిన రామాలయం, పూజారి గారు వారి యొక్క అభిప్రాయాలను కూడా దీంట్లో పొందుపరచడం మనం జరిగింది. ఇక్కడ నుంచి తర్వాత భక్తుల అనుభవాలని మనం వరుసగా దీంట్లో రూపొందించటం, అదే కాకుండా మీకు ఎప్పుడెప్పుడా అని మీరు ఎదురు చూస్తున్న బాబుగారు అమ్మగారి మీద రాసిన పాటలు కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈ పాటలు కూడా బాబుగారు అమ్మగారి మీద రాయటం, బాబుగారు సూక్తులు దీంట్లో కూడా పొందుపరచడం జరిగింది. అట్లాగే దీంట్లో బాబుగారు శ్రీ చెవటం అమ్మగారికి వ్రాసిన ఉత్తరాలు మీకు చాలా భాగం అందించడం జరిగింది. అట్లాగే దీంట్లో ఇంకా ఒకసారి మనం పరిశీలించి చూసినట్లయితే మీకు బాబుగారు వద్ద ఉన్న బొబ్బ, బాబుగారి దగ్గర ఉన్న బొబ్బ, చింపిరి ఫోటోలు కూడా మీకు అందించటం జరిగిందనమాట. అట్లాగే బాబుగారు వాడిన వస్తువులు, యాస్ట్రే, దాని తర్వాత బాబుగారు పాదుకులు, బాబుగారు ఉపయోగించిన లోన, బాబుగారు కూర్చునే ఒక కుర్చీ, మొత్తం అన్నీ కూడా దీంట్లో రూపొందించడం జరిగింది. అట్లాగే మీకు అందరూ కూడా చాలామంది మమ్మల్ని అడిగారు ఏమంటే బాబుగారు ఉపనయనం ఫోటోలు నాకేమన్నా అందుబాటులోకి తేగలరా అని అడిగారు కామెంట్స్ రూపంలో. వారి గురించి మేము శ్రీ సుధీంద్ర బాబు గారి ఉపనయనం ఎప్పుడు జరిగింది ఏంటి అనేది తేదీతో సహా 23/4/1980 అప్పట్లో జరిగిన ఆ యొక్క ఫోటోల్ని చిత్రమాలిక మీకు రూపకల్పన చేసి పంపడం జరుగుతోంది. దీంట్లో మొత్తం బాబుగారు యొక్క ఉపనయన ఫోటోలు A to Z మొత్తం దగ్గర నుంచి చివరి వరకు కూడా మొత్తం దీంట్లో మనం పొందుపరచడం జరిగింది. దీన్నంతని కలిపి మీకు అమృతతుల్యమైన ఈ గ్రంథాన్ని, శ్రీ సుధీంద్రామృతము అనే భక్తుల అనుభవాల యొక్క ఈ గ్రంథాన్ని మీకు అందుబాటులోకి తీసుకురావటం జరుగుతోంది. ఇది ముఖ్యంగా బాబుగారు ఆరాధన ఉత్సవము 18/11/2024 కార్తీక మాసం 2వ సోమవారం ఆ రోజున బాబుగారి ఆరాధన ఉత్సవం జరుగుతుంది. ఆ ఆరాధన ఉత్సవానికి ఇది మీకు అందుబాటులోకి తీసుకురావాలని మేము ఈ ప్రయత్నం భగవంతుడి దయ వల్ల సఫలీకృతం అయ్యింది. అంచేతను పూర్తి పుస్తకాన్ని మీకు 18/11/2024 కార్తీక మాసం 2వ సోమవారం ఈ గ్రంథం ప్రచురణలో మమ్మల్ని చాలామంది అడిగారు,
పూర్తిగా మేము భరించి ఈ గ్రంథాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి అడుగుతున్నారు. కానీ మీకు ఒక విషయం ఇక్కడ ఈ సమయంలో మీకు తెలియపరచాలి. నేను గోపాలకృష్ణ గారు 1980లో భరద్వాజ మాస్టర్ గారు విద్యానగరు సాయిబాబా టెంపుల్ ఇనాగరేషన్ నాడు అక్కడ వెళ్తే మాస్టర్ గారు గోపాలకృష్ణ గారిని మమ్మల్ని కొంతమంది భక్తుల్ని అందరినీ కలిపి ఈ గ్రామంలో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి కూడా పెద్దలు చిన్నలు అందరి దగ్గరికి కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఫంక్షన్కి ఆహ్వానించి వారు ఎవరైనా ద్రవ్యాన్ని కనుక ఇస్తే అది పావలా దగ్గర నుంచి ఎంతవరకైనా సరే మీరు తీసుకోండి, ఎవరిని అడగద్దు, వారు ఇచ్చింది మీరు తీసుకోండి, కాకపోతే ఒకరు చెప్పండి. ఈ యొక్క మహత్తర కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములయ్యి వారి ద్రవ్యం ఇందులో వినియోగించబడాలి అని మాకు సూచించడం జరిగింది. ఆ రోజున దానిది నాకు నిన్న ఫ్లాష్ అయిందనమాట. అప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది నేను ఈ యొక్క అవకాశాన్ని మనం ఈ వేదాంత స్పిరిచువల్ ఛానళ్ళు భక్తులు బాబు గారి భక్తులు మాస్టర్ గారి భక్తులు మొత్తం అందరికీ కూడా ఈ యొక్క సదవకాశాన్ని నేనెందుకు వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళు దాతృత్వాన్ని కూడా మనం దీంట్లోకి తీసుకుని మాస్టర్ గారు చెప్పినట్టుగా మనం కూడా నడుచుకుంటే బాగుంటుంది కదా అని నాకు అనిపించి మా మిత్రులు శ్రీనివాస్ గారితో కూడా సంప్రదించారు. సరే మాస్టర్ గారు చెప్పింది మనం ఆచరిద్దాము, అందరూ ద్రవ్యాన్ని ఇందులో పడేలాగా మనం వినియోగిద్దామని అనుకున్నాము. కాబట్టి ఈ విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాను. దీంట్లో దాని ఏమంటారు బలవంతం లేదు, ఎవరు మనసుకి ఏది తోస్తే దాన్ని మాకు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి మీరు పంపినట్లయితే ఆ సొమ్ముని ఈ యొక్క గ్రంథ ప్రింటింగ్లో మేము ఉపయోగించటానికి వీలుంటుంది అని మేము అనుకుంటున్నాము. అదీ కాకుండా ఎక్కువ మొత్తంలో ఎవరైనా విరాళాలు కల మాకు పంపినట్లయితే ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్లకి మేము ఈ పుస్తకం ఈ గ్రంథంలో మేము ఆఖరి భాగంలో వారి యొక్క పేర్లని నమోదు చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాము. ఎక్కువ మొత్తంలో ఉన్న వారివి నమోదు చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే సమయాభావము ప్లస్ దీంట్లో ఉండే స్పేసు తక్కువగా ఉండటం మూలంగా పేజీలు మళ్ళీ పెరగకూడదు కాబట్టి అందుకని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరందరూ సహకరించి ఇందులో బలవంతం లేదు, ఎవరికి ఏది తోస్తే దాన్ని మాకు స్క్రోల్ అవుతున్న నెంబర్లకి మాకు పంపినట్లయితే మేము ఈ పుస్తకాన్ని ప్రింటింగ్లో మేము వాటిని ఉపయోగిస్తాము అని మీకు సమన్వయంగా మేము తెలుసుకుంటున్నాం. అదీ కాకుండా ఇప్పుడు ఇది ప్రథమ భాగము మాత్రమే, ద్వితీయ భాగాన్ని కూడా మేము రూపొందించాలని చెప్పేసి అనుకుంటున్నాము. దాంట్లో కూడా మీ యొక్క ద్రవ్యాన్ని వినియోగించడం జరుగుతుందని మీకు సమన్వయంగా తెలియపరుచుకుంటున్నాను. మరి ఒకసారి చెప్తున్నాను, దీంట్లో ఎవరిని బలవంతం చేయట్లేదు, ఇది వ్యాపారము కాదు. కాకపోతే మేము అనుకున్నది ఏంటంటే ఎవరో ఒకరిని చేయిస్తే వారితోనే అవుతుంది. అలా కాకుండా 10 మంది ద్రవ్యాన్ని ఇందులో వినియోగిస్తే మాస్టర్ గారు చెప్పినట్టుగా 10 మందికి మనం ఈ యొక్క భాగ్యాన్ని కలిగించిన వాడు అవుతామన్నదే మా ధ్యేయం. ఇప్పుడు ఈ యొక్క విరాళాలన్నీ కూడా మాకు ఇది సెప్టెంబరు 15వ తేదీ లోపల కనుక మాకు అందించగలిగినట్లయితే చేర్చగలిగితే మేము ఈ యొక్క ప్రింటింగ్లో మేము ఉపయోగించడానికి వీలుంటుందని మరొకసారి తెలియపరుచుకుంటున్నాను. ధన్యవాదాలు, నమస్కారం.